అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి నేను మాట్లాడలేను గురించి నేను మాట్లాడతాను అంటే అలాంటి వ్యక్తి సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా పెద్ద నాయకుడు మరి వారి గురించి మనం ఏం మాట్లాడినా గాని తక్కువ అవుతది కాబట్టి అతని గురించి నేను మాట్లాడదలుసుకోని ఎవరైనా పార్టీ పెట్టొచ్చు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉండి ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది మీకు చేస్తాం చేయాలనుకొని వస్తున్నామని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు అనేది ఏ పార్టీకైనా ఉంటుంది అంతేగాని కొంతమందిని మనం చూసాం 9 ఏళ్ల అయింది పార్టీ పెట్టి పేరుకు పార్టీ పెట్టడమే గానీ అది ప్యాకేజీలకు తప్ప ప్రజల కోసం పని చేసిన దాఖలాలు ఎప్పుడూ కూడా లేదు ఆయనేమో ఫస్ట్ పార్టీ పెడతాడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కే వెళ్ళాడు వాళ్ళకేంటి ఓటు వీళ్ళకేంటి అంటాడు నెక్స్ట్ ఆయన డైరెక్ట్గా వెళ్ళాడు బొక్క బోర్లా పడ్డాడు లోకల్ పార్టీ ఎలక్షన్స్ నేను పోటీ చేయను అంటాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయను అంటారు అంటే ఆయన ఎందుకు పార్టీ పెట్టాడో ప్రజలకు ఇప్పటికే పూర్తిగా అర్థమైంది కాబట్టి ఆయన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మనకి అక్కడికి వచ్చే పరిస్థితి ఓ బీజేపీ అన్నది ఒక నేషనల్ పార్టీ కాబట్టి ఉనికిని చాటుకుంటూ ముందుకెళ్ళాలి అన్న నేపథ్యంలో ఎవడెవడు కావాలి కదా సో పవన్ కళ్యాణ్ నువ్వు బీజేపీ నుంచి పనికొచ్చిన ఎవరు లేడన్నది ఎస్టాబ్లిష్ అవుతో దగ్గర చేర్చిన పాపానికి పవన్ కళ్యాణ్ ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తారు ఓకే ఓకే అంటే ట్రయాంగిల్ ఫైట్ కోసం రూట్ మ్యాప్ రెడీ అయిపోతుంది పవన్ కళ్యాణ్ మంత్రి అయితే ఎందుకంటే వాళ్ళకి తెచ్చినా తెలుగుదేశం వద్దు వాళ్ళకి ఇల్లు ఇద్దరు అలవడపడమే ఇక్కడ మీకు అర్థమవుతుంది సో పవన్ కళ్యాణ్ ఒకవేళ బీజేపీని వదిలి టీడీపీ వైపు చూసే ఆలోచన కూడా లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఆయన పాపం కష్టపడి ఎన్డీఏ సమ్మిట్కి పిలిస్తే ఆయన ఇంకా చింత సచ్చిన పొలుపు సావలేదు అన్నట్టు నేను నా తెలుగుదేశం అన్న బాధలోనే ఆయన కనబడ్డాడు కదా జాతీయ మీడియాతో పాటు దీన్ని ఇంకా పూర్తిగా అంటే వాళ్ళ దగ్గర మామూలు ఇదే ఉండదు మొదలు కత్తిరించారు నరేంద్ర మోడీ అమిత్ షా పవన్ కళ్యాణ్ లడ్డు ఇచ్చేస్తారు ఇంకా లడ్డు ఏం కాదు పాచిపోయిందా లేదా తర్వాత మొదలు కత్తిరించి చేతిలో బిస్కెట్ పెడతారు సేమ్ నీకు మీకు చెప్తున్నాను కదా జనసేన పార్టీ ఈజ్ అన్ ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ ప్రజారాజ్యం పార్టీ అదేంటంటే రాజమర్యాదలతో కలిపిన చిరంజీవి గారి బదులు ఇది కొంచెం వేరే స్ట్రాటజీ అన్నమాట